కాంతార చిత్రం టాక్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. కన్నడలో నిర్మాణమై తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ డబ్బింగ్ వర్షన్స్ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి కనీవిని ఎరుగని లాభాలను ఆర్జించి పెడుతోంది కాంతార. పెట్టుబడికి 10 రెట్ల లాభాన్ని తెచ్చిన చిత్రంగా అరుదైన రికార్డ్స్ ను సృష్టించింది కాంతార చిత్రం. కలెక్షన్స్ లోనే కాదు, వివాదాలలోనూ కాంతార సెన్సేషన్ గా మారింది. కన్నడలో గతంలో రిలీజ్ అయిన పింగార చిత్రాన్ని కాపీ చేసి కాంతార మూవీని తీశారనే విమర్శ వైరల్ అవుతోంది. ఇంతలోనే మరో వివాదం కాంతార చిత్రాన్ని కుదిపేస్తోంది. ఈ చిత్రం అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ లో వచ్చే వరాహ రూపం దైవ వరిష్టం అనే సాంగ్ మరో ఎత్తు. ఎంతో కీలకమైన ఈ సాంగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కాంతార బ్లాక్ బస్టర్ కావడంలో ఈ పాటని ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు. అలాంటి ఈ పాటపై కాపీరైట్ వివాదం తలెత్తింది. కేరళలోని థైకడం బ్రిడ్జి మ్యూజికల్ బ్యాండ్ తాము రిలీజ్ చేసిన నవరసం నుంచి ఈ పాటని కాపీ చేశారంటూ కోర్టుకెక్కింది. దాంతో ఈ పాటని ప్లే చేయకూడదని, వెంటనే తొలగించాలని కేరళలోని కోజికోడ్ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు హోంబళి ఫిల్మ్స్ కు నోటీసుని జారీ చేసింది కోర్టు. వరాహ రూపం పాటని తొలగిస్తే థియేటర్లలో కాంతార రన్ కష్టమేనంటున్నారు క్రిటిక్స్. ఇక కాంతార చిత్రానికి ఎండ్ కార్డు పడినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.